ఓం శ్రీ గురుభ్యో నమః. ఫిబ్రవరి 14, 2021, శ్రీ సార్వరీనామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, తిథి తదియ, రాత్రి 1:35 వరకు, తదుపరి చవితి, వారం ఆదివారం, భానువాసరే, నక్షత్రం పూర్వాభాద్ర, సాయంత్రం 4:29 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర, యోగం సిద్ధం, రాత్రి 1:22 వరకు, తదుపరి సాధ్యం, కరణం తైతుల, పగలు 1:06 వరకు, తదుపరి గరజి, వర్జ్యం, రాత్రి 2:47 నుండి 4:30 వరకు, దుర్ముహూర్తం, సాయంత్రం 4:25 నుండి 5:11 వరకు, అమృతకాలం, ఉదయం 8:02 నుండి 9:43 వరకు, రాహుకాలం, సాయంత్రం 4:48 నుండి 6:13 వరకు, యమగండం, మధ్యాహ్నం 12:30 నుండి 1:56 వరకు. సూర్యరాశి కుంభం. సూర్యోదయం 6:32, సూర్యాస్తమయం సాయంత్రం 5:57. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, శుభమస్తు. ఓం శ్రీ గురుభ్యో నమః. శుభమస్తు. భానువాసరే రాశిఫలాలు. మేషరాశి, మధ్యమ ఫలితాలున్నాయి. ఒక వ్యవహారంలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. అస్థిర బుద్ధితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అధికారులను ప్రసన్నం చేసుకోవడానికి అధికంగా శ్రమించాల్సి వస్తుంది. చంద్రశ్లోకం చదవండి. వృషభరాశి, ఉత్సాహంగా ముందుకు సాగి సత్ఫలితాలు సాధిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. లేనిపోని అనుమానాలతో కాలయాపన చేయొద్దు. గోవిందనామాలు చదవాలి. మిథునరాశి, ఒక వ్యవహారంలో అందరి ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. తల్లిదండ్రుల ఆశీర్వచనాలు మేలు చేస్తాయి. కర్కాటక రాశి, సుఖ సౌఖ్యాలున్నాయి. ఒక ముఖ్యమైన విషయం గురించి పెద్దలను కలుస్తారు. ఫలితం అనుకూలంగా వస్తుంది. మిత్రుల సహకారం ఉంటుంది. ఆర్థికంగా శుభకాలం. లలితాదేవి నామస్మరణ శుభప్రదం. సింహరాశి, మంచి కాలం. చేసే పనిలో విజయావకాశాలు పెరుగుతాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఒక సంఘటన మానసిక శక్తిని పెంచుతుంది. స్థానచలన సూచనలు కనిపిస్తున్నాయి. ప్రయాణ సౌఖ్యం ఉంది. ఇష్టదైవ స్తుతి శక్తినిస్తుంది. కన్యారాశి, శుభవార్త వింటారు. స్థానచలన సూచనలు ఉన్నాయి. అభివృద్ధికి సంబంధించిన వ్యవహారాల్లో మీకు అనుకూలంగా నిర్ణయాలు వస్తాయి. శ్రీరామనామాన్ని జపించాలి. తులారాశి, ఈరోజు మీ కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవాలి. ఒక సంఘటన ఇబ్బంది కలిగిస్తుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. శని శ్లోకం చదివితే మంచిది. వృశ్చిక రాశి, ప్రయత్న కార్యసిద్ధి ఉంది. చేపట్టిన పనికి తగిన ప్రోత్సాహం లభిస్తుంది. ఆత్మీయుల సహకారం అందుతుంది. బంధువుల ద్వారా మేలు జరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాల్లో చురుగ్గా పాల్గొంటారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది. ఇష్టదైవారాధన శుభప్రదం. ధనస్సు రాశి, తోటి వారితో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనుల్లో ఊహించిన ఫలితాలు వెలువడతాయి. భవిష్యత్ ప్రణాళికలో స్పష్టత వస్తుంది. ఆదాయానికి తగిన వ్యయం ఉంది. ప్రయాణాలు ఫలిస్తాయి. దైవనామాన్ని జపించాలి. మకర రాశి, మనస్సౌఖ్యం ఉంది. చేపట్టే కార్యాల్లో విజయం వరిస్తుంది. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. శుభకార్యాల్లో ఖర్చులు పెరుగుతాయి. అనవసర విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు. శివనామస్మరణ ఉత్తమం. కుంభరాశి, శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. గిట్టని వారి మాటలను పట్టించుకోవద్దు. బంధుమిత్రులను కలుపుకుపోతారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్నిస్తాయి.
పెద్దల ఆశీర్వచనాలు ఉన్నాయి, ప్రయాణాలు అనుకూలిస్తాయి. మీనరాశి మనస్సౌఖ్యం ఉంది, బుద్ధిబలం బాగుంటుంది, సందర్భోచితంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు, బంధువులతో ఆనందంగా గడుపుతారు, విందు వినోదంలో పాల్గొంటారు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన శుభదాయకం. సమస్త సన్మంగళాని భవంతు, ఇష్టకామ్యార్థ ఫల సిద్ధిరస్తు, శుభపరంపరా ప్రాప్తిరస్తు, ఇష్టదేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు, లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవ, శుభమస్తు.